ఆర్టీసీ కండక్టర్గా పనిచేయడానికి 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు నోటిఫికేషన్ వేశారు. తదుపరి నేటి నుండి కండక్టర్గా ప్రైవేటుగా విధులు నిర్వహించాలంటే పీజీ ఉండాలని అధికారులు నోటిఫికేషన్ వేశారు. దీంతో నిరుద్యోగులలో నిరాశ మొదలైంది. స్టార్టింగ్ రోజు 10th కావాలన్నది వచ్చినప్పుడు, తర్వాత ఇప్పుడేమో డ్యూటీ చేసినాక 2-3 రోజులు తర్వాత పీజీ కావాలి, డిగ్రీ కావాలి, డిగ్రీ ఉన్న వాళ్ళనే తీసుకుంటా, పీజీ ఉన్న తీసుకుంటా అని అంటున్నది. ముందు ఏమో రికమెండేషన్ తోటి పోతుంది, ఏం లేని వస్తుందో పోతుండ్రు రికమెండేషన్ తోటి. మీరు డ్యూటీకి ఇస్తా అంటారు, ఇల్లు పెడతారు, ఏమన్నా అంటే మీకు పీజీ కావాలి, డిగ్రీ కావాలని మేము వీడి చేపిస్తారు. ప్రభుత్వం మనం ఎవరి దాకా వెట్టి చక్క చెప్పుకొని పీడిస పెడతాం. అవసరం ఉన్నప్పుడు ఏమో తీసుకున్నారు, అవసరం అయిపోయినాక పొమ్మంటారు. మాకు ఏందండి, మాకు జాబ్ కావాలి, మామూలుగా మాకు ఈ సేమ్ డ్యూటీ కావాలి. చేస్తున్నాను సార్ ఇక్కడ. సో 10th మేము అని చెప్పారు, ఫస్ట్ 10th మేము తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చేసి సడన్లీగా డిగ్రీ పీజీ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నామని చెప్తున్నారు సార్. సార్ అదైనా క్లారిటీగా లేదు, రేపు రమ్మని చెప్పారు. ఈరోజు అయితే సండే బస్సెస్ లేవు, మీరు వెళ్ళిపోండమ్మా అని చెప్పారు. సో రేపైతే అదేం క్లారిటీ లేదు సార్. కానీ ఒక క్లారిటీగా చెప్తే మేము కూడా మా టైం వేస్ట్ చేసుకోం సార్, వాళ్ళది కూడా చేయం కదా సార్ టైం. మరి క్లారిటీగా ఏం లేదు. సో మా పరిస్థితి ఏంది సార్, డిగ్రీ ఉన్న వాళ్ళని తీసుకుంటామంటే మరి ఫస్ట్ నుండి అదే చెప్తే మేము నిలబడకనే పోతుంటాం కదా సార్. అన్ని అవర్స్ టైం ఎందుకు వేస్ట్ చేస్తాం సార్ మేము. మళ్ళీ ట్రిమ్మింగ్ ఇస్తామని చెప్తే మా బ్యాచ్ వాళ్ళు ఫోన్ చేసినాక చెప్తే నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వస్తే లేదమ్మా అయిపోయింది వేకెన్సీ ఇక్కడ లేదు, నేర్పించే వాళ్ళకి పంపించేసినాం, అసలు నీకు ఇంకా ఏం లేదని పంపించేశారు సార్. 2 డేస్ అట్లా జరిగింది. ఇప్పుడు కూడా అదే అంటాను, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, నేను కూడా నేర్చుకుని వెళ్తాను సార్ అని కూడా చెప్తున్నాను. కానీ వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడైతే వెళ్ళిపోమ్మా, బస్సులు ఇంతే ఉన్నాయి, వెళ్ళిపోమ్మని చెప్తున్నాను సార్. సో వాళ్ళకు కొంచెం మెచ్యూరిటీ ఉంటుందంట సార్, అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు కొంచెం మెచ్యూరిటీ ఉంటుందట. 10th వాళ్ళకైతే ఇన్ని రోజులు మెచ్యూరిటీ లేదంట సార్, వాళ్ళు అట్లాగే అన్నారు. మెచ్యూరిటీ లేక చేసినాం సార్, మెచ్యూరిటీ లేకనే చేసాం. ఎన్ని రోజులు చేశారు డ్యూటీ? 4 డేస్ చేశాను సార్. 4 డేస్కి 2 డేస్ వెళ్ళిపోయాను, 3-4 అవర్స్ నిల్చొని ఇలాగే వెళ్ళిపోయాను. ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? మమ్మల్ని తీసుకోవట్లేదు, కనీసం ఈ రోజు కాకుండా రేపన్నా తీసుకుంటారని కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఇప్పుడు నాకే కాదు, ఇట్లా చాలా మంది ఉన్నారు, అంటే జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అందరికోసం మాట్లాడే అందరికీ చాయిస్ రాలే. పండగ కంటే ముందుకెళ్ళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కొంచెం ఆపి ఒక రోజు వేరే వాళ్ళకి చాయిస్ ఇస్తే ఏమవుతుంది సార్? అందరికీ రావాలి కదా. మరి డిఎం గారు ఏమంటున్నారు? డిఎం గారు వచ్చేసి ఆగండమ్మా, మీరు చెప్తాను ఆగండమ్మా అని చెప్పారు, అంతే, ఇంకేం మాట్లాడలేదు సార్. 10th మేము వద్దు ఈ రోజు అయితే అట్లనే అన్నారు, నిన్న మొన్న చెప్పలేదు. ఏమంటున్నారు? 10th మేము డిగ్రీ మేము అది డిగ్రీ మేము మీరు చూపిస్తేనే ఇస్తాము, లేకపోతే లేదు, మీరు వెళ్ళిపోండి, 10th అవసరం లేదని చెప్పారు. మేము పాత వాళ్ళే, మా ఆయన కానీ అట్లా చెప్పారు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు డిగ్రీ ఉన్న వాళ్ళు ఈరోజు కొత్తగా వచ్చినా వాళ్ళకి ఓకేనంట సార్. ఈరోజు వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తారంట, నేను అట్లా కూడా రిక్వెస్ట్ చేశాను సార్, మా ట్రైనింగ్ ఇవ్వండి నేను చేస్తాను అని కూడా రిక్వెస్ట్ చేశాను.